ఉన్నా చూసారు మీరందరూ ప్రైమ్ మినిస్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ జరిగింది ఆ వీడియో కాన్ఫరెన్స్ లా కల్నల్ సంతోష్ గారు చనిపోయినటువంటి సందర్భంగా మౌనం పాటిస్తూ మన దేశ రక్షణ కోసం ఏ విధంగా ఉండాలి మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సందేశం తప్పకుండా ఈ ప్రైమ్ మినిస్టర్ గారికి ఈ ప్రభుత్వానికి మన సైనికుల తరపున మన ప్రభుత్వం అండదండలు ఉంటాయని చెప్పి అంత గొప్పగా చెప్తే మీరు ఇక్కడ వచ్చి చిల్లర రాజకీయాలు చేస్తారా మీరు ఎందుకు రాజకీయాలు చేయాలనుకుంటారు మీరు రాజకీయాలు చేయనుగా చేయాలనుకుంటే ప్రజలు ఒక అయోమయమైనటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోజు ప్రజలు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈ కరోనా వైరస్ మూలాన మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపానా పోకుండా మీ ఇష్టమున్నట్టు మాట్లాడతారా మీ సెంట్రల్ యూనియన్ సెక్రటరీ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని రోజు అవే చదువుతారు తప్ప మీరు సొంతంగా ఏం చేసినరో మీరు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది మీరు ఈ విధంగా బాధ్యత లేకుండా మాట్లాడితే తప్పకుండా ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వాళ్ళు ఏమంటారు టెస్టులు ప్రాపర్ గా జరుగుతలేవు అంటే మీ పాలించినటువంటి మీ రాష్ట్రాలు మీ బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రాంతాలలో మరి ఒకసారి లెక్కలు తీసుకొని మాట్లాడుకుందామా మాట్లాడుకుందామంటే ప్రధానమంత్రి గారి బర్త్ ప్లేస్ గుజరాత్ తో పాటు కేంద్ర మంత్రులు ఉన్నటువంటి వాళ్ళ నివాస ప్రాంతాలు ఎక్కడైనాయో మరి అన్నిటి గురించి మాట్లాడుకుందామంటే మేము రెడీగా ఉన్నాం మాకేం అభ్యంతరం లేదు మీరు ఏం చేస్తారు అలా కూర్చొని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుండ్రో దారి తీసుకొచ్చి చదువుతుర్రే తప్ప మీరు ఏం చేశారు సొంతంగా మీరు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది ఊరికైనా 3 వారాలకు లేకపోతే 2 వారాలకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము ఇన్ని లక్షల కోట్లు ఇస్తాం ఇన్ని వేల కోట్లు ఇస్తాం మీరు చెప్పగలుగుతారా ఎవరికన్నా మీరు ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఏదైతే అనౌన్స్ చేసిర్రో ఏ ప్రజలకన్నా అందుబాటులో వచ్చినాయో మనం డిస్కస్ చేసుకుందామంటే మేము రెడీ కాబట్టి నేనేమంటే బాధ్యత గల వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాలి ఈ దేశాన్ని పరిపాలన చేసేటువంటి పార్టీ మీది కాబట్టి మీకు బాధ్యత ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మరి జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటుంది తప్పులన్నీ మీరు చేస్తారు లాక్డౌన్ సడలింపులన్నీ ఇచ్చింది ఎవరు మీరే మళ్ళీ మీరే మాట్లాడతారు హాస్పిటల్లలో మరి ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి మరి ఏ విధంగా టెస్టులు జరుగుతున్నాయి ఏ విధంగా మరి పేషెంట్లు డిశ్చార్జ్ అవుతున్నారు మరి ఏ విధంగా ప్రభుత్వ అధికారులు హెల్త్ డిపార్ట్మెంట్ ఏ పద్ధతులలో మరి చేస్తుందో మనందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం కొన్ని కొన్ని ఏరియాలలో కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులను ఓవర్కమ్ చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది ఒక గాంధీ హాస్పిటల్ ఏంటంటే ఒక పేషెంట్ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ ఎమోషనల్ గా జరిగినటువంటి గొడవలను కూడా మనం చూసినాం కానీ అవన్నీ ఓవర్కమ్ చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది మరి ఇంత పెద్ద వ్యవస్థ లోపల ఈ మహమ్మారి అనేది ప్రపంచాన్ని చుట్టేస్తుంది అమెరికా లాంటి అడ్వాన్స్ కంట్రీస్ కూడా ఏ పరిస్థితులు ఉన్నాయి మేము సూపర్ పవర్ అనుకున్నటువంటి కంట్రీస్ లా 50 ఏళ్లు దాటిన వాళ్ళని పేషెంట్ గా తీసుకుంటలేరు న్యూయార్క్ లోపల అక్కడికైనా అక్కడనే పంపిస్తారు లక్షలాది మంది మరణిస్తారు కానీ మన దగ్గర ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పటి వరకు మరణించింది మరి చేరుకున్న సంఖ్య కూడా మీరు చూసిర్రు దగ్గర దగ్గర 7,000 చిల్లర జరిగితే మరి ఏ విధంగా అక్కడ చనిపోయిన వాళ్ళ సంఖ్య కానీ రెండోది ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయిన వాళ్ళ సంఖ్యను కూడా మనం గమనిస్తున్నాం కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా మీ వాళ్ళని కొంత అదుపులో పెట్టండి ఏది మాట్లాడితే అది మాట్లాడితే ఇక మాట్లాడుకుందామంటే దేనికైనా మేము సిద్ధమే కాబట్టి బాధ్యత ఉంటే బాధ్యతతో మాట్లాడదాం లేదా ఏది పడితే అది మాట్లాడుకుందామంటే మరి డే 1 నుంచి జరిగినటువంటి పరిణామాలు తప్పొప్పులు అన్ని మాట్లాడుకుందామంటే ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పు ఆ ట్రాన్స్లేట్ కర్లో ఉన్నా ట్రాన్స్లేట్ కర్లో ఇప్పుడు నేనేమంటున్నా అంటే వాళ్ళ గాలి మాటలకు మనం మాట్లాడవలసినటువంటి అవసరం లేదు ఈ రోజు టెస్టులు అనేది ఆ బాధ్యత కింద ఆ టైంలో ఇప్పుడు ఇదంతా ఏంటంటే కొంతమంది హాస్పిటల్కి వచ్చి చేసుకుంటారు
కొంతమంది వాలంటరీగా చేసుకుంటారు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ అన్ని తీసుకుంటున్నాం ఈ రోజు ప్రజలు ఈ ప్రభుత్వం బాగా పని చేస్తుంది ప్రజలకు తెలుసు అన్ని వ్యవస్థలకు తెలుసు ఇన్క్లూడింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలుసు ఇప్పుడు నేనేమంటా బాస్ ఎవరేం చేస్తారు మనకు అనవసరం మా బాధ్యతలు మేము చేస్తాం వాళ్ళు ఎవరేం చేసుకుంటారో వాళ్ళ రాష్ట్రాలను బట్టి వాళ్ళు చేసుకుంటారు సంతోషం ఎవరు రాష్ట్రంలో ఏ పద్ధతిలో చేయాలనో డెఫినెట్గా చేసుకొని ముందుకెళ్తాం ఇప్పుడు నేనేమంటా అంటే హైదరాబాద్ సిటీలో కోటి జనాభా పైన ఉన్నారు ఈ వైరస్ అనేది పదే పదే మీరు చూసిరు చాలా సందర్భాల్లో కూడా చాలా మందికి వైరస్ వచ్చి కూడా వెళ్ళిపోయింది కొంతమందికి ఏంటంటే కొంత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ రోజు హైదరాబాద్ సిటీలో ఒక కోటి జనాభా పైన ఉన్నారు కాబట్టి సంఖ్యాపరంగా తీసుకున్నప్పుడు ఈ 200 300 400 అనేది వస్తున్న మాట వాస్తవమే కానీ గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి జాగృతలు నేను ఈ సందర్భంగా చెప్పేది కూడా కరోనా పాజిటివ్ వచ్చినంత మూత్రాన ఇబ్బంది అయిపోతుంది మనకేదో జరిగిపోతుంది అనేటువంటి భయం ఎవరికి అక్కర్లేదు ఈ రోజు చాలా మంది డిశ్చార్జ్ అయ్యి మరి యథావిధిగా తిరుగుతున్నటువంటిది కూడా మనం చూస్తున్నాం చనిపోయిన వాళ్ళ సంఖ్య మీరు తెప్పించుకోండి వాళ్ళకు ఉన్న హెల్త్ డిసీజ్ ఏమున్నాయి అవన్నీ తెప్పించుకోండి దాని ప్రకారం జరుగుతుంది ఇప్పుడు మీరు మేమందరం రోజు తిరుగుతూనే ఉన్నాం కదా మీ మీడియా తిరుగుతుంది ప్రజాప్రతినిధులు తిరుగుతూనే ఉన్నాం కాబట్టి మీకు బస్తీ దవాఖానాలు ఉన్నాయి ఈ రోజు అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి రెండోది హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి దాంతోపాటు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా పర్మిషన్ ఇచ్చినాం కాబట్టి ఎవరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనో గవర్నమెంట్ ఒకవైపు చేస్తుంది వాలంటీర్ కూడా చాలా మంది చేపించుకునే వాళ్ళు చేపించుకుంటారు కాబట్టి కరోనా విషయంలో డే వన్ నుంచి కూడా ఈ ప్రభుత్వం జాగ్రత్తగా ఉంది